కరోనా కావచ్చు విశాఖ గ్యాస్ లీకేజీ ప్రమాదం కావచ్చు ఏదైనా అక్కడ పరిస్థితిని చక్కబెట్టాలంటే మొదట రిస్క్ చేయాల్సింది పోలీసులే నిన్న కూడా పోలీసులు సాహసంగా ముందుకు వెళ్లి ఉండకపోతే విశాఖ మరో భోపాల అయి ఉండేది విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదంలో తమ ప్రాణాలు పణంగా పెట్టి ఎన్నో ప్రాణాలను కాపాడిన పోలీసులకు సెల్యూట్ వాళ్ళు రియల్ హీరోస్ కష్టమొచ్చినా నష్టమొచ్చినా వాళ్ళే సూపర్ మ్యాన్లు వాళ్ళ సాహసమే మన ఊపిరి వాళ్ళే పోలీస్ లాక్ డౌన్లు కావచ్చు ఇంకే విపత్తైనా కావచ్చు పోలీసులు గ్రౌండ్ లో లేకపోతే పరిస్థితి అదుపు తప్పిపోతుంది అందుకే వాళ్ళు రియల్ హీరోస్ విశాఖలో తెల్లవారుజామున 2:30కే గ్యాస్ లీక్ అవడం మొదలైంది ఎవరికి వారు 4 గంటల ప్రాంతంలో ఎల్జీ పాలిమర్స్ చుట్టుపక్కల ప్రజలు తమ తమ పనుల మీద బయటకు వచ్చారు ఎవరికి గ్యాస్ లీక్ అయిన సంగతి తెలియదు కానీ ఏదో గాఢమైన వాసన అదేంటో తెలుసుకునే లోపే అపస్మారక స్థితి చూస్తుండగానే కింద పడిపోయిన విజువల్స్ చూశాం పరిస్థితి అర్థమయ్యేలోపే ఎంతో మంది బాధితులు లీకేజీ కారణాలు మిగిలినవన్నీ డీప్ డిస్కషన్ క్షమించరాని నిర్లక్ష్యమే దానికి కారణం కానీ అప్పటికప్పుడు ప్రజలను కాపాడాలి అదే అతిపెద్ద టాస్క్ పోలీసులకు సమాచారం అందింది వెంటనే సంఘటన ప్రాంతానికి వెళ్లారు ఆ గ్యాస్ ఎంత ప్రమాదమో ఆ పోలీసులకు తెలియదు ఆక్సిజన్ మాస్కులు లేవు ఆ గ్యాస్ పీలిస్తే పోలీసులకు ప్రమాదమే అయినా మొండిగా కదిలారు కొంతమంది పోలీసులు కూడా ఆ గ్యాస్ దాటికి అపస్మారక స్థితిలోకి వెళ్లారు అయినా మిగిలిన వారియర్స్ బెదర్లేదు 10 గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు వారిని వెంటనే అక్కడి నుంచి తరలించే ఏర్పాట్లు చేశారు నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ వారు ఫైర్ ఇంజన్లు వచ్చేసరికి కాస్త సమయం పట్టింది అప్పటికే సగం టాస్క్ ని సాహసోపేతంగా పోలీసులు ఫినిష్ చేశారు ఆ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ కూడా చురుగ్గా స్పందించింది మొదట్లో పోలీసులకు కూడా ఏమీ అర్థం కాలేదు ఆ తర్వాత మిగిలిన యాక్షన్ ఫోర్స్ వచ్చాక కంపెనీ సిబ్బంది కూడా తేర్కొని గ్యాస్ రాకుండా సీల్ వేయగలిగారు పోలీసులు సాహసాన్ని చూసి లోకల్ యూత్ కూడా తలో చేయి వేశారు దొరికిన వాహనంలో బాధితులను ఆసుపత్రులకు తరలించారు ప్రాణ నష్టాన్ని నివారించగలిగారు ఈ మొత్తం ఎపిసోడ్ లో అసలు హీరోలు పోలీసులే నో డౌట్ జన నివాసాల మధ్య ఏకంగా వేల టన్నుల స్టెరిన్ ఉన్న ఆ కంపెనీ అత్యంత ప్రమాదకారి 2019లో ఈ కంపెనీ విస్తరణకు కూడా అప్పటి ప్రభుత్వం అనుమతించింది అసలు వేల ప్రాణాల మధ్య రసాయన బాంబు లాంటి ఇలాంటి ఫ్యాక్టరీ విస్తరణకు అనుమతులు ఎలా ఇచ్చారన్నది ఇప్పుడు నడుస్తోంది మొత్తానికి పోలీసులు తక్షణ స్పందించారు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఆ విషవాయువు వ్యాపించి విశాఖ మరో భూపాలయ్యేదేమో థ్యాంక్ గాడ్ అండ్ గ్రేట్ థ్యాంక్స్ టు పోలీసు